నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిపై కొన్ని రోజులుగా జరుగుతున్న పంచాయతీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. జగన్ ఆదేశాలతో నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట నుంచి బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. నర్సారావుపేట పార్లమెంట్ బరిలో బీసీ అభ్యర్థిని దింపాలని వైసీపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తోంది. వాస్తవానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలకు గుంటూరు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం ఖచ్చితంగా తాను నర్సారావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో అందుకు జగన్ అంగీకరించలేదు. దాంతో వైసీపీ పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక బీసీ అభ్యర్థిని, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థిని నర్సారావుపేట నుంచి బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకనుగుణంగా నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో దించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. జగన్ ఆదేశాలతో నర్సారావుపేట పార్లమెంట్ నుంచి బరిలో దిగేందుకు అనిల్ కుమార్ యాదవ్ సిద్ధమవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్న పేరు నర్సారావుపేట. ఈ సీటు చాలా హాట్ సీట్ గా మారింది. ఎంపీ ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా ఈ పేరు తరచుగా వినిపిస్తుంది. మరి అధిష్టానం బీసీలకు కేటాయించాలని ఉద్దేశంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకుందనుకోవచ్చా? ప్రధానంగా మొదటి నుంచి కూడా నర్సారావుపేట పార్లమెంట్ స్థానాన్ని ఒక బీసీ అభ్యర్థికి కేటాయించాలని జగన్ చెప్తూ వచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ని నర్సారావుపేట బరిలోకి దించాలని కూడా నిర్ణయించారు. త్వరలోనే ఆయన ఆ నిర్ణయానికి కట్టుబడి నియోజకవర్గానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకటి, బీసీ సామాజిక వర్గం అయిన యాదవులు అత్యధికంగా ఆ నియోజకవర్గంలో ఉండటం ఒక రీజన్ కాగా, మరొక రీజను ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించిన గతంలో ముఖ్య నేతలు కూడా నర్సారావుపేట పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. నేదురువల్ జనార్దన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి కావచ్చు. వీరిద్దరు కూడా 99-2004 ఎన్నికల్లో నర్సారావుపేట పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రధానంగా మరొక వైపు యాదవ సామాజిక వర్గం సంబంధించిన సామాజిక వర్గ ఓటర్లు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. మొత్తం నియోజకవర్గం మొత్తంలో 125,000 వరకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమైన నియోజకవర్గాలు మాచర్ల కావచ్చు, గురిజాల కావచ్చు, అదేవిధంగా వెనుకండ కావచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000 పైగా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా సత్తెనపల్లిలో 16,000 ఉంటే పెదకూరుపాడులో 13,000, నర్సారావుపేటలో 10,000, చిలకలూరుపేటలో 7,000 వరకు కూడా యాదవ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ కనుక కారణాలను చూసుకున్నట్లయితే మొత్తం మీద 125,000 వరకు ఓటర్లు ఉండే ఉన్న నేపథ్యంలో బీసీ అభ్యర్థి అయితే ఇక్కడ ఈజీగా విజయం సాధించవచ్చు అనేది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి కోసం కూడా మొదటి నుంచి వెతుకులాట ప్రారంభించారు. అయితే మొదట నాగార్జున యాదవ్ను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయాలనుకున్నప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నాగార్జున యాదవ్ అభ్యర్థిత్వం పైన కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సామాజిక వర్గం ఒకటి, రెండోది నెల్లూరు జిల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నర్సారావుపేటలో పోటీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు రీజన్స్ని తీసుకొని వచ్చి నర్సారావుపేటకి అనిల్ కుమార్ని అభ్యర్థిగా నిర్ణయించే ప్రక్రియ అయితే జరిగింది. దానిలో భాగంగానే సీఎం కూడా నిన్న మాట్లాడటం జరిగింది. త్వరలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా నియోజకవర్గంలోకి వచ్చి నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.